నువ్వు కిందకి రా, నీ సంగతి చెప్తా. ఉతకరా, ఏంటి గుడ్ల పకిచ్చి చూస్తున్నావు? దొంగతనం చేసి ఎవరైనా బట్టలు ఉతికిస్తారా జైల్లో లాగా? అంటూ దొంగతావా? వదిలే, ఇదే బెటర్. చెయ్యిరా, చెయ్యి, తొందరగా చెయ్యి. చేసినా పాతికేళ్ళు వచ్చిన కొడుకుని ఎవరైనా ఇంత రఫ్గా హ్యాండిల్ చేస్తారా? ఏంటి? అందుకే టెన్త్ పాస్ అవ్వమని చెప్పింది. తెలుగులో చెప్పాడు. ముడ్డి కిందకి పాతికేళ్ళు వచ్చిన కొడుకుని ఎవరైనా కొడతారా అని అడుగుతున్నా. ముడ్డి కిందకి పాతికేళ్ళు వచ్చినాయని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మరి ఉద్యోగం చేసే వయసు వచ్చి వెళ్ళిపోయిందని గుర్తులేదారా నీకు? తెలుసు మామీ, ఉద్యోగం రావాలంటే పాస్ అవ్వాలి కదా. మంచిగా బీటెక్ చేయరా అన్నా, విన్నావా? లేదమ్మా, అందరూ బీటెక్కే చేస్తున్నారు. నేను బైపీసీ తీసుకొని మెడికల్ షాప్ పెడతా అన్నావు కదరా, ఏమైంది? పాస్ అవ్వకపోతే ఏంటి మామీ, నా దగ్గర బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది. చూడు, తలనొప్పొస్తే ఏ టాబ్లెట్ వాడతారో నీకు తెలుసా? నాకు తెలుసు శారిడాన్. ఎక్కువ వస్తే ఇంకేం వాడతారో తెలుసా? నాకు తెలుసు డార్ట్. అంతెందుకు, హార్ట్ అటాక్ వస్తే ఏం వాడతారో నీకు తెలుసా? నాకు తెలుసు. మరి ఇంత తెలుసున్నోడికి ఉద్యోగం ఎందుకు రాలేదురా? ఇంట్లో దొంగతనం చేసి పార్టీ చేసుకోవడం ఏంట్రా? మామీ, పార్టీ అంటే కేవలం తాగడం అని అనుకుంటున్నావా? మరేంటి? అందుకేనే టెన్త్ పాస్ అవ్వమని చెప్పేది. మరి పార్టీ అంటే ఏం చేసుకుంటారా? ఇప్పుడు మన సన్నిగడికి ఉద్యోగం వచ్చిందా? వాడికి ఎలా వచ్చింది, ఏం చదివితే వచ్చింది, ఏం చెయ్యాలి అన్నది ఒక నలుగురిని కూర్చోపెట్టి చెప్తాడు. మరి దీనికి డబ్బులెందుకురా? ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు మధ్య మధ్యలో ఆకలేస్తుంది కదా, ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే దాహం వేస్తుంది కదా, వాటికి డబ్బులు కావాలి కదా. అవునా? అవును. మరి నేర్చుకున్నావా? ఏం నేర్చుకునేది? అదే, ఉద్యోగం ఎలా వస్తుందా అని. నేర్చేసుకున్నా. సరే, అయితే ఉద్యోగం వచ్చేస్తుందంటావు? వచ్చేస్తుంది మామీ. సరే, బట్టలుతికి ఇవాళ ఇంటర్వ్యూ ఉందన్నావుగా, వెళ్ళిరా. మామీ, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలని 6:30 క్లాప్ అన్నాను కదా. ఒరే అడ్డగాడిదా, 6:30 అవుతుందిరా. ఏంటి, 6:30 అవుతుందా? బట్టలు ఉతికి పదులు. పారాసిటమాల్ ఇస్ యూజ్ ఫర్ బాడీ పెయిన్స్ ఆల్సో. నీకు ఆ విషయం తెలియదులే. ఒరే, టైం అయిపోతుందే. పొద్దు పొద్దున్న అన్నం ఏం తింటాం? వద్దులే, అసలుకి స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాం. రే ఆంటీ, ఏమండింది? పప్పు. అయినా నువ్వేం తింటున్నావు? నా డైట్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి, ఇంకా గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి పింటోలో బ్రౌన్ రైస్ కేక్స్, ఇంకా పింటోలో పీనట్ బటర్ యూస్ చేస్తున్నాను. పింటోలో బ్రౌన్ రైస్ కేక్స్ అండ్ పీనట్ బటరా? తెలుసా, ఇది ఆర్గానిక్ హోల్ గ్రెయిన్ బ్రౌన్ రైస్ కేక్స్. ఇందులో ఫ్యాట్ 0 అండ్ వెరీ లో క్యాలరీస్. మన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి మేడ్ ఓన్లీ ఫ్రమ్ పఫ్ బ్రౌన్ రైస్. ఇది నీకు తక్కువ క్యాలరీస్తో ఎక్కువ టైం వరకు కంప్లీట్గా సాటిస్ఫైడ్గా ఉంచుతుంది. నార్మల్గా మనం తినే బ్రెడ్ ప్లేస్లో ఈ బ్రౌన్ రైస్ కేక్ని రీప్లేస్ చేసి నీ ఫేవరెట్ పింటోలో నట్ బటర్ని స్ప్రెడ్ చేయడమే. నట్ బటరా? ఇది ఆల్ న్యాచురల్ హై ప్రోటీన్ పీనట్ బటర్. ఇందులో రోస్టెడ్ పీనట్స్, ఇంపోర్టెడ్ వే ప్రోటీన్తో హెల్త్ డెలీషియస్నెస్గా ఉండే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇందులో యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసిన వే ప్రోటీన్ యూస్ చేశారు. ఈ హై ప్రోటీన్ ఆల్ న్యాచురల్ పీనట్ బటర్ ఫిట్నెస్ ఫ్రిక్స్ అండ్ జిమ్ గోవర్స్ కోసం స్పెషల్గా తయారు చేశారు. దీంట్లో ఆల్ న్యాచురల్ పీనట్ పేస్ట్ అండ్ ఇంపోర్టెడ్ వే ప్రోటీన్కి యాడ్ చేయడం వల్ల ఇది నీ డైట్లో ది బెస్ట్ ఎడిషన్ అవుతుంది. ఇది హై ఇన్ ప్రోటీన్ ఫైబర్ అండ్ ఇందులో ట్రాన్స్ఫ్యాట్ కూడా 0. హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. వన్ సర్వ్ కంటెన్స్ 11.7 grams ఆఫ్ ప్రోటీన్. వే ప్రోటీన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూరప్. నో ట్రాన్స్ఫ్యాట్ అండ్ నో ప్రిజర్వేటివ్స్. నో యాడెడ్ షుగర్ ఆర్ సాల్ట్. గ్లూటెన్ ఫ్రీ అండ్ సోయా ఫ్రీ. రిచ్ ఇన్ మెగ్నీషియం, కెల్షియం అండ్ జింక్. బెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. హెల్ప్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. అంతేకాకుండా ఆల్ పింటోలో ప్రోడక్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఫైనెస్ట్ గ్రేడ్ ఫ్రెష్ అండ్ న్యూట్రీషియస్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ఎన్ ISO 22000 సర్టిఫైడ్ అండ్ FSSAI అప్రూవ్డ్ ఫ్యాక్టరీ. వావ్, ఇవన్నీ వింటుంటే మన డైట్కి కావాల్సిన అన్నీ ఇందులో ఉన్నాయనిపిస్తుంది. అవునరా, గుడ్ హెల్త్ కోసం నేను పింటోలో ప్రోడక్ట్సే యూస్ చేస్తాను. నేను కూడా నా డైట్ని పింటోలో ప్రోడక్ట్స్తో హెల్దీ చేసుకుంటా. ఇవి ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? డిస్క్రిప్షన్ ఉన్న లింక్తో నువ్వు పింటోలో వెబ్సైట్కి వెళ్ళి వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మన కూపన్ YRE10 యూస్ చేస్తే నీకు 10% ఆఫ్ కూడా లభిస్తుంది. అలానే ఇవి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి.
సరైతే నువ్వు తిను, నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వెళ్తాను. హా సరే, బాయ్. ఆల్ ది బెస్ట్ రా. నీకేమైనా పిచ్చా? ముట్టుకోద్దని చెప్తున్నాను కదా. రాజేష్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? కాసేపు మాట్లాడుకుండా ఉంటావా? పిచ్చా, చెప్తే అర్థం కదా, ఎందుకు చేసేస్తావు? దిగు. రాజేష్, ఏమైంది? ఛీ, నిన్ను నమ్మేం చూడు, అది నేను చేసిన మొదటి తప్పు. కాదు, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? నిన్న నైట్ జరిగింది దాని గురించా? ఏ, ఈ గ్యాప్లో ఇంకేమైనా చేసావా? దాని గురించే. రాజేష్, నేను బయటికి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. బయటికి వెళ్తున్నాననే చెప్పావు, కానీ పబ్బుకి వెళ్తున్నానని మాత్రం చెప్పలేదు. సిగ్గులేదా అంతమంది అబ్బాయిలతో బయటికి వెళ్ళడానికి? సరే, ఒకసారి. రాజేష్, ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? రోడ్డు మీద అందరు మనల్ని చూస్తున్నారు, ప్లీజ్ పద వెళ్దాం. ఏ, కాలుతుంది కదా, నిన్న రాత్రి నాకు కూడా ఇలాగే కాలింది. అక్కడ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, పద వెళ్దాం. ఓహో, నాన్నగారు వెయిట్ చేస్తున్నారనా వెళ్ళిపోదాం అంటున్నావు? మరి నిన్న రాత్రి నేను వెయిట్ చేసిన దాని గురించి? హాయిగా పబ్బులో ఎంజాయ్ చేసావే. రాజేష్, నాన్నని కలవడానికి వెళ్తున్నాం, ఎందుకు ఇప్పుడు ఇదంతా? నెక్స్ట్ టైం ఎప్పుడు రిపీట్ అవ్వదు, కొంచెం కామ్ అవ్వు. మన పెళ్లి మ్యాటర్ కదా. మాయా, ఐ థింక్ దిస్ ఈస్ ద టైం, మనం మూవ్ ఆన్ అయితే బెటర్. అంటే? ఇప్పుడు బ్రేకప్ అని వర్డ్స్లో పెట్టి చెప్పడం నాకు ఇష్టం లేదు. మనకు సెట్ అవ్వదు, కానీ లైట్ తీసుకో. రాజేష్, ఒకసారి విను. రాజేష్, నేను వెళ్ళింది మా క్లాస్మేట్స్తో, 6 ఇయర్స్ కలిసి చదువుకున్నాం. హౌస్ పార్టీ అని వెళ్ళాను, అనుకోకుండా పబ్కి షిఫ్ట్ అయింది. దానికెందుకు ఇంతలా చేస్తున్నావు? కాదు, ఇప్పుడు నువ్వు అనేదేంటి, మీ మెడిసిన్ అయిపోయింది అందుకే మీరు వెళ్ళారు. నేను పోరం బొగ్గాన్ని, నా సబ్జెక్టులు అవ్వలేదు అందుకే నన్ను పిలవలేదు, అంతేనా? అది కాదు, నువ్వు సీనియర్ కదా, నిన్నెలా? ఆహా, ఇన్నేళ్ళు నాతో కలిసి తిరిగినప్పుడు గుర్తురాలేదా నీకు అది? అబ్బా, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా కలుపుతావు? ఇప్పుడు పర్సనల్ స్పేస్ అయినా ప్రొఫెషనల్ స్పేస్ అయినా ప్రయారిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. నీ లైఫ్లో నేను అలాగే ఫస్ట్ ప్రియారిటీ అవుదాం అనుకున్నా, కానీ నాకు అలా అనిపించట్లే. ఇప్పుడే కాదు, గత 6 మంత్స్ నుంచి నాకు అలా అనిపించట్లే. ఇప్పుడు మనం ఎలాగే కంటిన్యూ చేసామనుకో, ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది తప్ప మారదు. సో లెట్స్ మూవ్ ఆన్, నేను వెళ్తున్నాను, ఆ పొత్తు. రాజేష్, నువ్వే నా ప్రయారిటీ. రాజేష్, రాజేష్ ప్లీజ్. పబ్కి వెళ్ళి బ్రేకప్ సెలబ్రేట్ చేసుకో. మామే. ఏంటి? వెళ్ళొస్తా. ఇప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్ ఉందా? ఎందుకు? జీడిపప్పు, సేమియా, కిస్మిస్ ఇవన్నీ ఉన్నాయా? ఒకవేళ లేకపోతే తెచ్చిపెట్టు. ఎందుకో? అంటే ఇప్పుడు సాయంత్రం ఉద్యోగం వచ్చిందని వస్తాను కదా, నా నోరు తీప్ చేయాలి కదా మామీ. మామీ బాయ్. ఇట్లకేం తక్కువ లేదు. ఏంటయ్యా ఇవి? అమ్మ దీనమ్మ, అమ్మ వేరే పేపర్లు పెట్టింది. ఏంటి, ఏదో ఒకసారి ఇవ్వండి. ఏంటంటారు ఏంటి సార్ సర్టిఫికెట్స్? ఇక్కడ దేనికి ఓపెనింగ్స్ జరుగుతున్నాయో తెలుసా? జనరల్ ఫిజిషియన్. దాని క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? బీఫార్మసీ సార్. అంటే కొన్ని సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, మీరు ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఇలా క్లియర్ చేసేస్తాను. ఎలా కనిపిస్తున్నాను రా నేను నీకు? కొంచెం ఏజ్డ్లా కనిపిస్తున్నారండి. రే సీను. సార్. రే, అప్లికెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఏంటో చూసుకోవా, ఇక్కడ నేను చూసుకోవాలా? వాళ్ళు చెప్పారు సార్, మీరే నాకు కొంచెం క్లోజ్ అని చెప్పాను. రే, నేను నీ క్లోజ్ ఏంట్రా, నిన్ను చూడటమే ఫస్ట్ టైం. అలా అంటారేంటి, నాకు 2 సార్లు జ్వరం వచ్చినప్పుడు మీ దగ్గరికే కదా వచ్చాను, అప్పుడు ఎంత బాగా మాట్లాడారు. రే, నువ్వు ఫస్ట్ బయట ఉన్నాడు, అక్కడ చేస్తారా ఇంటర్వ్యూ? గెట్ అవుట్. పెద్ద మనిషి చేసుకుని ఉద్యోగం ఇవ్వండి సార్.
అవుట్ కోపడకండి రే సీను గెట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ పంపిస్తున్నారా ఎంత పాస్ అయిన ఉండా ఎందుకురా నువ్వు కూర్చో నేను చేస్తా ఇంటర్వ్యూ ఆడి క్వాలిఫికేషన్ ఏంటో చూసుకొని పంపి అర్థమైందా వెళ్ళు డాడీ అతనేనా నీ బాయ్ ఫ్రెండ్ ఓనీ ఎక్స్ అనొచ్చా డాడీ ప్లీజ్ డాడీ ఇంత హీటెడ్ డిస్కషన్ తర్వాత కాఫీ తాగబోతే బాగుదు పద వెళ్దాం టూ కాఫీ సో అంతా బాగుంటే అతన్నే అన్నమాట నేను కలవాల్సింది అంటే డాడీ ఏదో కోపంలో అలా జరిగిందంతే కోపాన్ని కంట్రోల్ చేసుకున్నవాడే మనిషి అవ్వగలుగుతాడు లేకపోతే జంతువులకి మనకి తేడా ఉండదు నువ్వు అతనికి కాబోయే భార్యవి ఇంట్లో నాలుగు గోళ్ల మధ్య నీతో ఎలా మాట్లాడాలో నలుగురిలో బయట ఎలా మాట్లాడాలో తేడా తెలియనివాడు హస్బెండ్ అవ్వగలడేమో బట్ నాట్ ఏ గుడ్ వన్ నువ్వు అతన్ని ఏం చూసి ఇష్టపడ్డావో నాకైతే తెలీదు కానీ అతన్ని కరెక్ట్ కాదని మాత్రం నాకు అర్థమైంది నీకు అర్థమైన రోజు చెప్పు వేరే మ్యాచెస్ చూస్తాను లేదు అతన్ని భరించేంత ఇష్టం నీకుంటే యు కెన్ ప్రొసీడ్ కానీ మళ్ళీ మా దగ్గరికి రాకు ఎందుకంటే నిన్ను అలా చూసి తట్టుకునే ధైర్యం మాకు లేదు డాడీ ప్లీజ్ వీలైనంత త్వరగా దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించమాయా ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ కష్టపడి చదివా దాన్ని వేస్ట్ చేయి టేక్ యువర్ టైం వాట్ అబౌట్ యువర్ ప్రాక్టీస్ వెరీ గుడ్ స్టే ఫోకస్డ్ ఫైనల్గా నీకు ఒకటే చెప్తాను మాయా మిస్టేక్స్ లేని లైఫ్ ఉండదు పెయిన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ అతనికి దూరంగా వెళ్ళి బాధపడతావు అతనితో ఉండి బాధపడతావు షూజ్ వైజ్లీ సరే నాకు టైం అవుతుంది వెళ్ళొస్తా టేక్ కేర్ ఎవరైంది సార్ ఫోన్ మా మామీ ఏంటి ఇన్సాల్ ఫోన్ చేస్తుంది ఇది కూడా పీకిందని తెలిస్తే ఉషో అసలుకే పొద్దున్న పెద్ద బిల్డప్ ఇచ్చొచ్చానే ఏం చేద్దాం ఐడియా హే ఆనంద్ మీరు ఎందుకు ఇలా చేస్తారు మీకు 50,000 జీతం ఇస్తావు చెప్తావు కదా లేదు సార్ నాకున్న క్వాలిఫికేషన్స్కి నాకు మినిమం 1,00,000 అయినా కావాలి హే ఆనంద్ మీ 50,000 మిలిమిలిగా 1,00,000 చేస్తాం మా మాట వినండి లేదు సార్ మా మామీకి తెలిస్తే నన్ను కర్రెచ్చుకుంటుంది సార్ మీకేం తెలుసు సార్ హే ఆనంద్ నీలాంటి ఎంప్లాయిని మేము వదులుకోలేం ఆనంద్ ప్లీజ్ లేదు సార్ నా మాట వినండి ఆనంద్ ప్లీజ్ ఒకసారి మా మాట వినండి ఆనంద్ ఒక్కసారి ఆనంద్ ప్లీజ్ మా మాట వినండి కదా ఆనంద్ ప్లీజ్ ఆనంద్ ప్లీజ్ మైసన్ ఒక్కసారి లోపలికి రావా ప్లీజ్ ఎక్కడున్నావేంటి నీకు ఆల్రెడీ చెప్పాను కదా వచ్చింది మన వర్కౌట్ అవ్వదు అంత డ్రామాటిక్గా యాక్ట్ చేయకు పద రాజేష్ ప్లీజ్ రాజేష్ మళ్ళీ జరగదు రాజేష్ చెప్తే అర్థం కదా నీకు నా గురించి తెలుసు నేను ఒకసారి ఫిక్స్ అయితే ఇంకంతే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఇక్కడికి వెళ్తా నీ బ్యాచ్ ఉన్నారు కదా నేను రాత్రి పప్పుకి వెళ్ళావు అదే నా జూనియర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు ప్లీజ్ రాజేష్ మాయా నేను మళ్ళీ చెప్తున్నా ఇట్స్ నాట్ వర్కింగ్ నువ్వు మళ్ళీ నాకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఇంకేమీ చేయకు ఒకవేళ నేను నీకు డబ్బులు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే సెటిల్ చేసేస్తా ఓకేనా బయలుదేరా
చివరికి మిగిలేనా. బావే బాగుంది బావే. బాగుంది బాబే. కొంచెమన్నా సిగ్గుందా రా నీకు? సిగ్గు లేకుండా తింటున్నావు. వెళ్ళేటప్పుడు ఏమన్నావురా? పాయసం అన్నావు, జీడిపప్పు అన్నావు, ఏమైందిరా? మామే నోర్మయ్యదావా, మాట్లాడక. ఊరే ఆనంద్, అసలు నీకేమొచ్చో చెప్పరా? చదువు రాదు, పాటలు రావు, ఆటలు రావు, చిట్టీలు కొట్టి పాస్ అవ్వమన్నా పాస్ అవ్వలేదు. అదేదో ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నావు. మామీ అదే లేదు, ఫేక్ కాదు మామీ, ఫేక్ ఫేక్ ఎక్స్పీరియన్స్. అదే, దానికి కూడా డబ్బులు ఇస్తానా? అది అవ్వలేదు. అసలు నువ్వు దేనికి పనికొస్తావో చెప్పరా? ఒరే, కనీసం ఒక అమ్మాయినైనా ప్రేమలో పడేసావురా? లేదు మామీ. పెళ్ళవ్వదు, పిల్లా లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇలానే ఉండిపోతావురా నువ్వు? ఒరే, ఒక పని చేస్తావా? కాషాయ బట్టలు కుట్టిస్తా, కాసి వెళ్ళిపో. నాకు ఈ అన్నమే వద్దు. సంజన, నేను ఇక్కడ నీ ఫ్లాట్ దగ్గర ఉన్నాను, నువ్వెక్కడున్నావు? ఫ్లాటా? ఏ ఫ్లాట్? అదే మాధాపూర్లో నువ్వు ఉండే ఫ్లాట్. నేను అక్కడ ఉండట్లేదు కదా, నాకు ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది కదా, మేము ఫ్యామిలీతో బెంగళూరు షిఫ్ట్ అయిపోయాము. మ్యారేజా? అయినా నువ్వు మీ రాజేష్తో లవ్లో ఉంటే ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయిలే నీకు. వీడియో ఎందుకు? నిజంగా మనం దీనికి పనికిరామంటావా? మామీ అన్న దాంట్లో నిజం ఉంది. ఏం చేసి బతుకుతాను నేను? ఆట పాట వచ్చా? రాదు. బిజినెస్ వచ్చా? రాదు. చదువు అబ్బలేదు. అంటే మామీ అన్నట్టు నిజంగా నా పెళ్ళవుదా? ఏంటో మనం. ఈ అమ్మాయి మన మల్లారెడ్డి కాలేజ్ మాయాలా ఉందే. ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది మాయా? నువ్వు మల్లారెడ్డి కాలేజీలో చదివిన మాయానే కదా. నేను ఆనంద్, గుర్తుపట్టావా? బీఫార్మసీ, మల్లారెడ్డి కాలేజ్, సేమ్ బ్యాచ్. అదే కాలేజీలో లేడీస్ టాయిలెట్లోకి వచ్చాను, నన్ను డిబార్ చేసేసారు. కాలేజ్ అంత రచ్చరచ్చ అయింది. అబ్బా, నీ బాయ్ ఫ్రెండ్ రాజేష్కి నాకు గొడవ అయింది కదా, ఒకసారి నేను కిలికెనని నన్ను కొట్టాడు. నేను ఆనంద్, గుర్తుపట్టావా? మాయా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సో గైస్, మీ డైట్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి, ఇంకా గుడ్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి పింటోలా ప్రోడక్ట్స్ యూస్ చేయమని సజెస్ట్ చేస్తాను. అండ్ మన ప్రోమో కోడ్ YRE10 యూస్ చేస్తే మీకు 10% ఆఫ్ కూడా లభిస్తుంది. సో ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.